వాయిస్ టుడే. నేను సౌందర్య. ఇక డీటెయిల్స్ చూస్తే శంషాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితి ఇంటింటి ప్రచారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టలేదని, అభివృద్ధి పనులు చేసి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. శంషాబాద్ లో మంచినీటి సమస్య ఉండేదని, ఇంటింటికి త్రాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. అమీన్ భాయ్ సే గుజారిష్ కర్ రహా హూం, ప్లీజ్ ఆయే ఎమ్ఎల్ఏ సాహబ్ గుల్పోషి కరియే. అమీన్ భాయ్ బాబా నిలబడవాళ్ళందరూ మా బస్సుకి పెద్ద మనుషులే బాబా. గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మీరు శంషా గ్రామంలో పెద్ద ప్రజా ఆశీర్వాదం సందర్భంగా ఇంటింటి తిరుగుతుంటే మైనార్టీ సోదరులు అందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున బ్రహ్మరథం బట్టి మేము మా కేసీఆర్కే ఓటేస్తాము. ఎందుకంటే ఈరోజు షాది ముబారక్ కానీ, బీవా పింఛన్ కానీ, కేసీఆర్ కిట్టే కానీ, ఈ బియ్యం ఏదైతే ఇస్తుండో బియ్యము, ఇవన్నీ కూడా పథకాలు ఎన్నో మా ముఖ్యమంత్రి గారు పెట్టినారు. ఆయనకే ఓటేస్తాం, ఎందుకంటే ఇంత మంచి ముఖ్యమంత్రి దొరకడం మా అదృష్టం. అందుకని ఈరోజు ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళి ఎంతో బ్రహ్మరథం పడుతూ, యువకులందరూ కూడా ఈరోజు పార్టీకి పనిచేస్తామని చెప్పి వస్తుంటే మాకు కూడా ఎంతో ఆనందం అనిపిస్తుంది. నిజంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా 4.5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసుకున్నాం, 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో ఇసుకిపోయినామని కూడా ప్రజలందరూ చెప్తున్నారు. నేను ఒకటే ముఖ్యంగా చెప్తున్నాను, ఇక్కడ 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 మాకు లేదు, ఎంఐఎంకు మాకే పోతుంటారు. ఆ ఎంఐఎం పార్టీని ఒకటే మతతత్వం పార్టీ, మేము ఒకటే ముస్లిం సోదరు కూడా అందరు కూడా ఈరోజు మేము ఎంఐఎం వైపు ఉంటే మేము ఇక్కడంతా కూడా రోజు మేము టీఆర్ఎస్ వైపు ఉంటామని చెప్పి ఎంఐఎం నాయకులు కూడా అందరూ వీళ్ళందరూ కూడా మాకు ఎంత ఎంఐఎంకు పార్టీకి వెళ్ళి రాత్రికి అనడం జరిగింది. ఈరోజు అందంగా ముస్లిం సోదరులు అందరూ కూడా ఎంఐఎం పార్టీని ఎట్ట తరిమికొట్టాలని ముస్లిం సోదరు మా ఎంబడి ఎంతో స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు నిజంగా కూడా హైదరాబాద్లో మతత్వం కూడా ఎప్పుడు పంచాయతీ కొట్టాడ లేకుండా ఎంతో ఆనందంతో 4.5 సంవత్సరాల్లో ఉన్నాం. ఈరోజు మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, మనం అందరం టీఆర్ఎస్ పార్టీకి పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఓడియాలని ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. ముఖ్యంగా ఇలా కారు గుర్తు కోటేసి మైనార్టీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున గెలిపి అని ఒక ఆలోచనతో ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి మమ్మల్ని అందరినీ పెద్ద ఎత్తున గొప్ప మెజార్టీతో గెలిపిస్తానని కూడా మేము అంటాం. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గ అభ్యర్థి భానోత్ మోహన్ లాల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. మోహన్ లాల్ ప్రచార రథంతో వాడవాడలా మార్మోగుతున్న మోహన్ లాల్ మేనిఫెస్టో పత్తి చేనుల్లో పంట పొలాల్లో ఓటర్ నడిపడుతూ ఖాదేది ప్రచారానికి అడ్డు అంటూ కాలినడకన తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థిస్తూ ముందుకు పోతున్న మోహన్ లాల్ మాట్లాడుతూ, తాను మహబూబాబాద్ లో బిఎల్ఎఫ్ అభ్యర్థిగా గెలవబోతూ ఒక కొత్త చరిత్రను సృష్టించినట్లు తెలియజేశారు. చెట్లు అయితే
మా బతుకులు మాకు ఎక్క ఇవ్వనికైనా నాలుగు ఎకరాలు ఉన్నట్టు చూడుర్రి. మీ పేదలకు కూడా ఎకరాలు ఇస్తామన్నారు, మరి ఏది అని అడిగినాం. కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలుగుదేశం ఖర్చేని ప్రేదాడు పేదాడు అని మునుగురేత రాజేంద్రనగర్ మైలాదేవుపల్లిలో ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ, అభివృద్ధి పనులు చేసిన ప్రభుత్వం ఏమైనా ఉంది అంటే కేవలం అది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని, ఈ ఘనత కేవలం అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్కే చెందుతుంది అని ఆయన అన్నారు. రాజేంద్రనగర్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ని భారీ మెజారిటీతో గెలిపించాలి అని, రాజేంద్రనగర్లో రానున్న రోజుల్లో 3000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు అయ్యాయని, బద్వేలు ప్రాంతాల్లో ఒక ఐటీ పార్కు కడతామని, ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మూసి సుందరీకరణను కూడా వచ్చే టర్మ్ లో చేపడతాం, తప్పకుండా దాన్ని కూడా పూర్తి చేసి రాజేంద్రనగర్ నేను చెప్పినట్టు మీరు ఊహించని విధంగా మార్పిచ్చి చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. 111 జీవో గురించి అన్న చాలాసార్లు చెప్పినాడు ముఖ్యమంత్రి గారికి కూడా, ఒకటే అందులో మనం ఆలోచించవలసి ఉన్నది, పర్యావరణానికి నష్టం లేకుండా, పర్యావరణం దెబ్బతినకుండా, పర్యావరణానికి నష్టం లేకుండా ఆ జీవోను ఏమన్నా సడలించి కొంత మేలు చేయగలిగితే ప్రజలకు తప్పకుండా చేస్తాం, పర్యావరణానికి నష్టం లేకుండా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం ఢిల్లీలో లేదు, రాజేంద్రనగర్ గల్లీలో ఉందన్న మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇదే ఈరోజు ఢిల్లీ పార్టీ వస్తే ఒక పని కావాలి, డాడీ కోవాలి, ఢిల్లీ పోవాలి, మళ్ళా విమానం టికెట్లు దండుగా తప్ప ఏం లేదు అని పోయవచ్చు. అందుకే అందుబాటులో ఉండే నాయకుడు మీకు అందరికీ అన్న అంటే పిలిస్తే నేనున్నాను వచ్చి వాలిపోయే నాయకుడు ప్రకాష్ గౌడ్ గారు, అట్లాంటి నాయకుడిని పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఒక మాట కడుపులో పెట్టి చూసుకుందాం, బ్రహ్మాండంగా అందరినీ కలగలిపి ముందుకు తీసుకొని పోదాం. కులమొద్దు, మతమొద్దు, ప్రాంతమొద్దు, పేదవారు ఎవరైనా పేదవారే అనే దృక్పథంతో ముందుకు పోతున్న కేసీఆర్ గారిని గద్దె దించడానికి ఆయనను ఎదుర్కొనే తందుకు నలుగురు ఒకటైనారు. ఒక్క కేసీఆర్ని ఎదుర్కొనే తందుకు నలుగురు వాళ్ళు ఒకటైనారంటే ఇది మనం బలంగా ఉన్నట్ట బలహీనంగా ఉన్నట్ట మీరే ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు వాళ్ళు ఎంతమంది ఒకటైనా ఎన్ని రకాల చిత్ర విచిత్రమైన ప్రయాసం చేసినా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఒక్కటి మాత్రం పక్క, ప్రజలు మొత్తం ఈరోజు కేసీఆర్ గారు దిక్కున్నారు తప్ప పొరపాటున కూడా వాళ్ళ వైపు చూసే ఆలోచనలో ప్రజలు లేరు అనేది వాస్తవం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా మీరు చూస్తున్నారు. కేసీఆర్ గారిని గద్దె దించేదాకా గడ్డం తీయ అంటాడు ఒక ఆయన గడ్డం తీయకపోతే మనకేమొచ్చింది బాధ నాకు అర్థం కాదు. అయినా గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్నేగా, ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్లు ఇక్కడ ఫీల్ అయిపోతున్నాడు ఈ మధ్యన. ఒక మాట మీరు ఆలోచన చేయండి, ఇంకా మాట్లాడుతున్నాం మనం ఏం చెప్తున్నాం, ప్రకాశన గెలిస్తే చెరువులు మంచిగా అవుతాయి, వైద్యం మంచిగా చేస్తాం, రోడ్లు బాగా అవుతాయి, పేదవారికి ఇంకా ఎక్కువ మంచి పథకాలు వస్తాయి, కరెంటు మంచిగా వస్తుంది,
నాణ్యంగా పంజిరాయి కూడా ఆయనే కడుతున్నాడు గెలిపితే. ఎవడు అడిగిండు పోయి ఇంటికి రాయి నాకు అర్థం కాదు. పేదవాడు కోరేది ఇల్లు ఇల్లు కట్టియమంటుండు కానీ ఇంటికి రాయి కడుతున్నాడు. మీరు వాళ్ళు కూటమిలో వచ్చినప్పుడు గట్టిగా దబాయించి అడిగిరు అనుకో, ఏమైనా ఇంటికి రాయినే కడతావా ఇంకేమైనా చేస్తావా అంటే మీ ఇంట్లో బాసాన్లు దొమ్తా అంటే ఇంకా మీ ఇంట్లో సోఫా కవర్లు గుట్టిస్తా ఇక ఇంకా చెప్పాలంటే చాలా చెప్తారు. ఇక్కడ పెళ్లి కాని పిల్లగాళ్ళు ఉన్నారు ఎవరన్నా? పెళ్లి కాని పిల్లగాళ్ళ కోసం ఆయన బాగా ఆలోచించిందట. ఆలోచించి ఓట్ల కోసం కొత్త పథకం తెస్తున్నది కాంగ్రెస్. వాళ్ళు గెలిస్తేనట పెళ్లి కాని పుట్టగాళ్ళందరికీ పిల్ల నేతకి వాళ్ళే లగ్గం కూడా వాళ్ళే ఇస్తారట. ఇక్కడలా అయిపోయింది పరిస్థితి. ఇక మరి పెళ్ళైన పిల్లలు కుడతారు కదా, పిల్లలకు మొత్తం దేఖభాలు వాళ్ళే చూసుకుంటారట. ఇక మూడు పూటలు తినిపిస్తారట, గోరు ముద్దలు తినిపిస్తారట, వంట వండి వాళ్ళే పెడతారట, ఆఖరికి మీరు బాగా బిజీగా ఉంటే డైపర్లు కూడా వాళ్ళే మారుస్తారట. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇట్లా తయారైన వీళ్ళు ఏది అడుగుతుంది ఇస్తారట. ఇక 60 ఏళ్ళు ఇయ్యలే, ఇప్పుడు మాత్రం ఏది చేసినా గెలువే కాత. హయాత్ లేక చలో, హయనాత్ లేక చలో, చలైతే చలో, సారే జమానే కో సాత్ లేక చలో, ఇసీ బాత్ పే హమ్ విశ్వాస్ రఖతే హమ్ హర్ కిసీ కో గరీబ్ చాయ్ కోయ్. అచ్చంపేట మండలం బుడ్డతండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. చంద్రసాగర్ను కాలువల ద్వారా నీటిని ఎందుకు నింపడం లేదని గువ్వల బాలరాజును యువకులు నిలదీశారు. యువకులపై గువ్వల బాలరాజు, మీ అంతు చూస్తా, మీది ఏ పార్టీ మిమ్మల్ని వదలను అని ప్రజలపై రౌడీయిజం చేస్తూ ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతున్నాడు. ఇది గువ్వల బాలరాజు గూండాయిజం అని యువకులు పోలీసులకు అప్పచెప్పారు. మద్యం బెల్ట్ షాపులను రద్దు చేయాలని, దాబాల్లో మద్యం సేవించడం అమ్మకాలు చేపట్టరాదని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి మద్యం అమ్మకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చోడవరం ఎక్సైజ్ కార్యాలయం ఎదురు ధర్నా జరిగింది. విశాఖపట్నం జిల్లా చోడవరం సర్కిల్ పరిధిలోనే అక్రమ మద్యం అమ్మకాలంటివి విపరీతంగా సాగుతూ ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలకు లోబడి జీవోలు చట్టాలను పక్కన పెట్టి ఈరోజు విచ్చలవిడిగా మందు అమ్మకాలంటివంటివి జరగడం వల్ల ఈరోజు మైనర్ బాలికలకి మహిళలకి ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనిపిస్తూ ఉంది. రెండవది, ప్రభుత్వం జీవోలు చట్టాలు తీసుకొచ్చింది, 4.5 సంవత్సరాలు అవుతూ ఉంది. మద్యం అమ్మకాలంటివంటివి నిషేధిస్తామని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో మద్యం బెల్ట్ షాపులు తీస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఈరోజు వరకు అక్రమ మద్యం అమ్మకాలంటివంటివి పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితి లేదు. రెండో పక్క నుంచి కొత్తకోట, అదేవిధంగా దొండపూడి, వడ్డాది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అప్పలరాజపురం, వెంకన్నపాలెం, సోడవరం, అనేకటువంటి దేవరాపల్లి ప్రాంతాల్లోనే ఎక్కడికక్కడ దాబాలు పెట్టి దాబాల ముసుగులోనే ఈరోజు మద్యం అటువంటిది అక్రమంగా అమ్ముతూ ఉన్నారు. రోడ్డు పక్కలే మద్యం సేవించి ఈరోజు రోడ్డు అంటే వెళ్ళినటువంటి మహిళల మీద, మైనర్ బాలికల మీద ఈరోజు అగత్యాలకు ఈరోజు పూనుకుంటూ ఉన్నారు. చోడవరం పరిధిలోనే, చోడవరం సర్కిల్ పరిధిలోనే క్రైమ్ రేట్ అటువంటిది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మూడవది, ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు లోబడి మద్యం అమ్మకాలు చేపట్టి
చూపించాం. అప్పలరాజపురంలో డాబా అమ్ముతున్నటువంటి మందు అమ్ముతున్నటువంటి సీసాలు పట్టించాం, అక్కడ తాగి వాళ్ళ మనుషులు పట్టించాం. కానీ పోలీసులు కానీ ఎక్సైజ్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఎంట్లే డాబాల మీద రైడింగ్ చేయాలి, డాబాల్లో మద్యం సేవించడం నిషేధించాలి. డాబాలంటువంటి భోజనం కోసం, డాబా ఫుడ్ కోసం పెట్టారు తప్ప ఎక్కడ పడితే అక్కడ తాగి ఈరోజు అమ్మాయిల్ని మహిళల్ని అనేక మన ఇబ్బంది పడ్డది కాదు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గిరిజన తాండాల్లో ప్రచారం నిర్వహించి బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదిత, గత 30 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ మన గిరిజన తాండాలకు ఏమీ చేయలేదని, గత 4 సంవత్సరాల నుంచి పాలించిన టీఆర్ఎస్ పార్టీ కూడా గిరిజనను పట్టించుకోలేదని, మీలో ఒకదానిని మీ ఇంటి ఆడబిడ్డను నేను మొట్టమొదటిసారిగా బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, ఈ ఒక్కసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించగలరని, గెలిచిన మరుక్షణమే 2 సంవత్సరాల్లో మీ గిరిజన ప్రాంతాల అభివృద్ధి చేస్తానని, ఒకవేళ చేయలేకపోతే రాజీనామా చేస్తానని ఆమె అన్నారు. ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి. ఇదివరకు ఎప్పుడు బీజేపీ రాలే కదా మీ దగ్గరికి. ఇప్పుడు లాస్ట్ 30 ఏళ్ల నుంచి మీరు కాంగ్రెస్ ని చూస్తున్నారు, టీఆర్ఎస్ ని చూసిరు. ఈసారి ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి. మీకోసమే వచ్చినాం మేము, మీకు సేవ చేయడం కోసం వచ్చినాం మేము. ఒక్క అవకాశం మాకు బీజేపీకి ఇవ్వండి. ఈసారి ఇస్తారమ్మా. మీలో ఒకదాన్ని, నేను ఒక మహిళని, నాకు తెలిసి ఎట్లుంటాయో సమస్యలు. ఒక్కసారి అవకాశం నాకు ఇవ్వండి, మీకు సేవ చేసి చూపిస్తా నేను. లేకపోతే వచ్చే 2 సంవత్సరాల్లో నా ఎమ్మెల్యే పదవి కూడా నేను వదిలేస్తా, సరేనా? మీకు చేయలేకపోతే వదిలేస్తా. కానీ ఒక్క అవకాశం ఈసారి బీజేపీకి ఇవ్వండి. జై బీజేపీ. ఒక్కసారి అవకాశం ఇస్తారా? ఈ పువ్వు గుర్తుకు వేటేస్తారా? మెదక్ పట్టణంలో స్థానిక చిల్డ్రన్ పార్క్ లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా స్వామి పరిపూర్ణంద స్వామి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, బీజేపీ నియోజకవర్గ అభ్యర్థి ఆకుల రాజయ్యకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని, మెదక్ నుంచి సికింద్రాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మెదక్, ఇది ఒక ప్రాచీనమైనటువంటి జిల్లా. ఇది ఒక మెదక్ సీమ అంటారు. మెదక్ జిల్లాలో తెలంగాణలో ఆత్మహత్యలు చేస్తున్నటువంటి రైతుల సంఖ్యలో దారుణంగా ఇక్కడ కూడా రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. సుమారు తెలంగాణ పోరాడి తెచ్చుకున్నటువంటి పేరుగడ్డ తెలంగాణ, తెలంగాణ రాగానే మొత్తం బంగారు తెలంగాణ చేస్తాను, కోటి ఎకరాలకి సాగునీరిస్తాను, రైతుల ఆత్మహత్యలు ఆపుతాను, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తాను, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను, అందరికీ 2 పడకల గదులతో ఉన్నటువంటి ఇళ్ళు ఇస్తాను, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, తెలంగాణ అంతా నల్ల వేయించి నల్లలో నీళ్లు వస్తే ఆ నీళ్లతో మీ కాళ్ళు కలిగి అప్పుడు ఓట్లు అడుగుతాను. ఈ కబుర్లన్నీ చెప్పినటువంటి ఈరోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటున్న కేసీఆర్ గారు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక్క పని చేయకపోగా తెలంగాణ పుట్టిన తర్వాత ఈరోజు వరకు తెలంగాణలో సుమారు 4000కు పైగా
రైతుల ఆత్మహత్య ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు. ఒక్క పేద ఇంటిలో అమ్మ కాని అక్క కాని చెల్లి కాని అవ్వ కాని వంట హాయిగా వండాలి, ఆ ఇంట పంట పండాలి, నేను దానికి బాధ్యత తీసుకుంటానని ఉజ్వల అనేటువంటి పథకంతో ప్రతి పేద ఇంటి అమ్మకి తల్లికి చెల్లికి అక్కకి అవ్వకి ఉచితంగా గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండరు 5000 రూపాయలు విలువైనది ఉచితంగా అందించారు. అది టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టమ్మదకు నిరసన సేగ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మందన నియోజకవర్గం మల్హర్రావు మండలం మల్లంపల్లి గ్రామానికి ప్రచారం చేయడానికి వెళ్లిన పుట్టమ్మదు ప్రచార వాహనంలో వెళ్తుండగా ప్రచారాన్ని అడ్డుకొని ప్రశ్నిస్తున్న ఒక మహిళ, మాకు ఎలాంటి పనులు కూడా చేయలేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు, మాకు భూములు ఇవ్వలేదు అని, మహిళ ఉన్న 2 ఎకరాల భూమి వివాదంలో ఉందని, తనకు ఎవరు సహాయం చేయలేదు అని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మహిళ వాపోయింది. నీకెందుకు చేస్తాడు అన్న చేస్తాడు, మేము ఉన్నాం మా కడుపు అన్న దగ్గర తీసుకుపోతాం. కుకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజాఫ్రంట్ అభ్యర్థి టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని అక్క గెలుపుకు తాను సాయశక్తులా కృషి చేస్తానని, 1 లక్ష ఓట్లు పైగా గెలుస్తుందని స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమారుడు సినీ నటుడు నందమూరి తారకరామ్ అన్నారు. ఈ రోజు ఎన్నికల ప్రచారం నిమిత్తం పాతబోయినపల్లి డివిజన్ లోని అంజయ్య నగర్ హస్మత్పేటలో ఇంటింటికి వెళ్లి ఓటర్లతో మా అక్కగారైన సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బాగుందండి, ఇంత రెస్పాన్సెస్ కూడా చాలా బాగుంది. సో మేనిఫెస్టో కూడా మేము చెప్తూ ఉన్నాం అందరికీ కూడా. ఇలా ప్రాబ్లం ఏంటంటే చెరువు తప్పు ప్రాబ్లం ఉంది. సో డెఫినెట్గా అక్కడ గెలిచిన తర్వాత పెట్టినట్టు అన్ని చేపిస్తాము మేము చెప్తాం జరుగుతాం. సో ఇప్పుడైతే రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. 1 లాక్ అవుతుంది డైరెక్టర్. సో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ప్రజా పోరాట యాత్రలో భాగంగా ముమ్మిడివరం మార్కెట్ సెంటర్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ, నేను అందరి రాజకీయ నాయకుల్లా 1000 కోట్ల రూపాయలను సంపాదించలేదు, తెలుగు ఆడపడుచులు అన్నదమ్ములు అభిమానం సంపాదించుకున్నాను అని, కొన్ని పార్టీలు కొంతమంది వాడుకొని వదిలేస్తున్నాయి, తెలంగాణలో ఆంధ్రులను దోపిడీదారులుగా చిత్రించి వాళ్లను తిడుతూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంది అని, ఆత్మగౌరవం దెబ్బతిన్నా గొడవలు పెట్టుకోవడం ఎందుకు అని ఆగిపోయానని అన్నారు. నేను చాలా మంది లాగా వచ్చాను, నిజంగా విసిగిపోయాను. అవినీతితో కూడిన పాలన, ప్రజల్ని వాడుకుని అన్నింటికీ ఎదురొట్టి 2014లో పార్టీ పెట్టినప్పుడు రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాను. తెలుగుదేశం పార్టీ మూలాలకు వెళ్ళిపోయిన పార్టీ, నిరుద్యోగం చేస్తావు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చేశారు, ఇక నిరుద్యోగం చేస్తావని చెప్పి చూశాను. రాష్ట్రం తెలంగాణ అఖండగా నిలబడి ఈ రోజున మన కులాలని, ఉదాహరణకు మన శక్తి పరిచి కులాలని, తెలంగాణలో వెనుకబడిన కులాలు కాదు అవి, ఉన్నత కులాలు చెప్పేసి సర్టిఫికేట్ పెడితే ఈరోజు అడగడానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అడగరు, చంద్రబాబు గారు అడగరు, ఒక కాంగ్రెస్ నాయకులు అడగరు. పల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ మహాకూటమి అభ్యర్థులు కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. సొసైటీ కార్యాలయంలో సమావేశం చేస్తున్న మహాకూటమి అభ్యర్థులను టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని పరస్పర దాడులు దిగి ఫర్నిచర్ తినుబండరాలను టిఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. Yeah.
పద్ధతి కాదు, మీకు పద్ధతి కాదు, మీకు పద్ధతి కాదు. కంప్లైంట్ వాళ్ళు కాసింపల్లి శ్యామ్ నగర్ కేటీపీపీ కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసింపల్లి గ్రామంలో కుండలు చేస్తూ వృద్ధురాలను భుజాలపై మోస్తూ గ్రామంలో చనిపోయిన వ్యక్తికి ఫోటోకు దండలు వేస్తూ ప్రజలను ఓట్లు అడుగుతూ వినూత ప్రచారం నిర్వహించారు. అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గంలో ఈ నాలుగేండ్ల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. టీఆర్ఎస్ ఈ నెల 30వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ ముఖ్యత హస్తాలతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, భారీగా తల్లి వచ్చి సభను జయప్రదం చేయండి. తెలంగాణ ఐక్యత, తెలంగాణ శక్తి. మరొక్కసారి సోనియా గాంధీకి, చంద్రబాబు నాయుడుకి రుచి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. 1956 నుండి 2014 వరకు
కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఆనాటి ఆంధ్రప్రదేశ్ను పాలించి తెలంగాణను సర్వనాశనం చేసి తెలంగాణలో జీవన విధ్వంసానికి పాల్పడి అన్ని ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి లాంటి పరిస్థితులకు చాలా ఘోరంగా ఇబ్బందుల పాల్చేసినటువంటి ఈ పార్టీలు తెలంగాణ మా సింగరేణి కార్మికులు ప్రదర్శించినటువంటి ఉద్యమ స్ఫూర్తి జెన్కో కార్మికులు ప్రదర్శించినటువంటి చైతన్యం అనేక మంది బలిదానాల ఫలితంగా అపనిసరి అనివార్య పరిస్థితులలో తెలంగాణ వచ్చి మనం సాధించుకున్నాం. ఈ 4.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఆత్మగౌరవంతో పాటు అభివృద్ధిలో దేశానికే ఆదర్శప్రాయంగా ముందుకు ఇది ఓర్వలేని ఈ దేశాన్ని పాలించడంలో వైఫల్యం చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజల చీత్కారాన్ని ఎదుర్కొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ దినదినం బలంగా తయారై అద్భుతమైనటువంటి పాలనతో ప్రజా విశ్వాసాన్ని చూరుకుంటా ఉంటే ఇది వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ప్రజల దృష్టిలో వాళ్ళు అనేక ప్రశ్నలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి తెలంగాణను మళ్ళీ భాగం చేయాలనే కుట్రతో ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం నినాదంతో స్థాపించినటువంటి పార్టీ ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి మీద ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రుల మార్పులు లాంటి చర్యలను సహించలేక కాంగ్రెస్ పార్టీ విధానానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఆనాటి వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించి పార్టీని స్థాపిస్తే ఇవాళ 2 పార్టీలు ఏకమైనవి. నిజంగా చంద్రబాబు నాయుడు నిజస్వరూపం మళ్ళొకసారి బయటపడింది. ఆయన తెలుగుదేశం పార్టీ కాదు, నేను కాంగ్రెస్ బిడ్డను కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటా అని మళ్ళీ చెప్తున్నాను అని అనేక సందర్భాల్లో నా లోపల కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తూ ఉన్నదని అన్నది. కానీ ఈరోజు నిజస్వరూపాన్ని చూపిస్తాను. ఈ 2 పార్టీల కుట్ర తెలంగాణ ప్రజానీకానికి అర్థమైంది. 4 సంవత్సరాల కాలంలోనే ఇంత పురోగతితో ఇంత ఆత్మగౌరవంతో బతుకుతుంటే మళ్ళీ మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మన అభివృద్ధిని అడ్డుకునే విధంగా తెలంగాణను ఆగం చేసేటువంటి కుట్రతో ఈ పార్టీలు ప్రజల ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ మాత్రమే తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సర్వ సమస్యలకు పరిష్కారం. కేసీఆర్ నేతృత్వం నాయకత్వం మాత్రమే మనందరికీ శిరోధార్యం. కేసీఆర్ గారు ఆనాడు అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణను సాధ్యం చేసినటువంటి పరిపాలనా అధ్యక్షుడు. ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ వస్తే మీకు నీళ్ళు ఎక్కడొస్తాయి, మీకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, మీకు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, మీకు పరిపాలన ఎక్కడ చేరబడుతుంది అనేటువంటి వెటకారపు మాటలు మనం విన్నాం. ఇవాళ ఆ మాటలకు భిన్నంగా కాకతీయులు చరిత్రలో ప్రపంచానికే నీళ్ళ నేరకంగా ఒడిసిపట్టి ఆదర్శవంతమైనటువంటి వ్యవసాయ క్షేత్రాలను వ్యవసాయ భూములను తయారు చేయవచ్చు చూపించినటువంటి గడ్డ వారసులు పరిపాలనా దక్షతకు మారుపేరు కాకతీయులు ఆత్మగౌరవానికి పౌరుషానికి పోరాటానికి నిదర్శనం సమ్మక్క సారులు. ఈ ఇద్దరు వారసులం తెలంగాణ బిడ్డలం కాబట్టి మళ్ళీ తెలంగాణలో జరుగుతున్నటువంటి దాడిని తిప్పికొట్టి తెలంగాణ సత్తాను శక్తిని మరొకసారి చాటేటువంటి అవకాశం. ఈ అవకాశం రేపు కేసీఆర్ గారి బహిరంగ సభను భారీగా జయప్రదం చేయడం ద్వారా
జరుగుతున్న కుట్రల పట్ల మన వైఖరి మన బలాన్ని బలగాన్ని నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం కాబట్టి దయచేసి సభను జయప్రదం చేయడానికి వారిగా తరలి వచ్చి గోపాలపల్లి చరిత్రలో ఒక నియోజకవర్గ స్థాయిలో చాలామంది బహిరంగ సభలు పెడతారు. 5-6 కలిపి పెడతారు. మేము అట్లా 5-6 కలిపి పెడితేనే సక్సెస్ చేసుకునేటువంటి స్థితిలో లేదు. మేము ఇంకా వేరే వాళ్ళు కూడా 20 పెడతానంట. 5-6 నియోజకవర్గాలు మాది ఒకే రోజు ఒకే నాయకుడు పక్క 3 నియోజకవర్గాల్లో పెట్టి చూపిస్తాం మా శక్తి అని. అదే రోజు మరుగులో ఉన్నది, అదే రోజు గోపాలపల్లిలో ఉన్నది, అదే రోజు మంజిల్లో ఉన్నది. వాళ్ళకి 10 కలిపితే ఒక్క మీటింగ్ పెట్టుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క మీటింగ్. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తమ పట్టణం దగ్గరలో పోలవరం ప్రాజెక్ట్ పవర్ హౌస్ నిర్మాణం చేస్తున్న ట్రాన్స్ట్రై కంపెనీ 2013 నుండి పనులు చేపట్టింది. అప్పటి నుండి సివిల్ మెకానిక్ వర్కుల నిమిత్తం 100 మందిని ఉద్యోగులుగా నియమించుకోవాలన్నారు. అప్పటి నుండి చాలా సార్లు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది. ఎన్నోసార్లు ధర్నాలు చేస్తేనే జీతాలు ఇచ్చేవారు. కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి సూచన మేరకు ఈఎస్ రమేష్ బాబు ఒప్పందం ద్వారా సిబ్బందికి జీతాలు ఇచ్చి పనులు చేయించారు. బంద్ చేశారు కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అలాగే ప్రభుత్వం అలాగే జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా మాకు పిఎఫ్ డబ్బులు అలాగే జీతాలు ఇప్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మేము పోలవరం సైట్లో పనిచేస్తామండి. పవర్ హౌస్ ట్రాన్స్ఫర్ కంపెనీ అండి. అందులో మేము గత 4 పాటు సెక్యూరిటీ గార్డ్గా పనిచేసానండి. ఇందులోని 4 నుంచి కూడా పిఎఫ్ లేదండి. గత 4 నుంచి జీతాలు లేవండి. దానికి మేము ఏ అధికారులు అయినా మాకు ఎవరో దాన్ని బట్టి సమాధానం ఎవరు ఇవ్వట్లేదండి. అందుకు డిపార్ట్మెంట్ని కానీ జిల్లా అధికారులు కానీ వీళ్ళందరినీ మేము కోరి జీతాలు ఇప్పించమని చెప్పి అడుగుతున్నాం అండి. పేరు చెప్పండి. నా పేరు రంగారావు అండి. సార్ మేరా నామ్ ఎస్కే వలీ హే. హమ్లోకి ట్రాన్స్టై కంపెనీ మే పవర్ హౌస్ సైడ్ సి 4 సి కామ్ కర్ రా హే. అభి తక్ కిసీ కో పిఎఫ్ 4 సి పిఎఫ్ అభి తక్ మిలా నహీ. और आगे किसी का 1 किसी का 2 किसी का 4 पैसा देना है, पेमेंट पे देना है. किसी का सबको उड़ा मार दिया है. ये कंपनी कोई भी पूछने के लिए अधिकार कोई नहीं है. साहब लोग भी कोई नहीं है इधर. उसके लिए हम लोग को सब मिलके हमारा पैसा दिलाने के लिए, हमारा पेमेंट दिलाने के लिए, हमारा पीएफ दिलाने के लिए कोशिश करने के लिए एक జీతాల గురించి అందరం కూడా సహకరించి అందరితో సంతకాలు పెట్టించి జిల్లా కలెక్టర్ గారికి కూడా పేపర్లో పెట్టామండి, సబ్మిట్ చేసాం. ఇవన్నీ చూసి క్లిపించవలసిందిగా కోరుతున్నాం. 230 స్టాఫ్ అండి టోటల్. అందరం ఎందరికి పిఎఫ్ కట్ అయినట్టుగా మా దగ్గర ఉన్న రికార్డ్ అండి. ఇది వాళ్ళు ఇచ్చిందే, ఇది రికార్డు వాళ్ళు ఇచ్చారు. ఈరోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి కాంగ్రెస్, ముషీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి ఎం అనిల్ కుమార్ యాదవ్ మరియు టీజేఎస్ నర్సయ్య అధిక సంఖ్యలో కార్యకర్తలు బాల్కాపూర్ నియోజకవర్గం ఇందిరానగర్లోని మల్లయ్య స్వామి దేవాలయం నుండి పాదయాత్రను ప్రారంభించారు. పల కాలనీలలో పర్యటించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని అంతేకాకుండా టీఆర్ఎస్ మరియు బీజేపీ గవర్నమెంట్ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, అది కాకుండా వాళ్లే అవినీతి త్వరలోనే బయట పెడతానని కూడా హామీ ఇచ్చారు. Thank you.
ముస్లిం సోదరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు బీజేపీ ప్రభుత్వంని, బీజేపీ నాయకులని, బీజేపీని ముర్షిదాబాద్ నియోజకవర్గాన్ని తరలి కొట్టాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులని వాళ్ళందరికీ నమ్మకం ఉంది. టీఆర్ఎస్ ఈరోజు కేవలం బీజేపీ చేయడానికి రాబోయే టీఆర్ఎస్ కొట్టండి. ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టారు. ఎవరు నల్ల వేసినా కూడా పైసలు దోచుకున్నారు, ఎవరు బిల్డింగ్ కట్టినా కూడా పైసలు దోచుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు గత 4.5 సంవత్సరాలు చేసింది ఏమంటే మధ్యలో ఏ పని చేసినా కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేసిన కార్యక్రమం చేసి ముఖ్యంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు కాగితపు పులులు కానీ తనకు పోటీనే కాదు అంటున్న బీజేపీ అభ్యర్థి పెసర విజయ్ చందర్ రెడ్డి. పరకాల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పెసర విజయ్ చందర్ రెడ్డి పరకాల మండలంలోని వెంకటాపూర్ హైబోతు పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గ్రామంలో పర్యటిస్తున్న ఓటర్లను కలుస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను తన కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. దాదాపుగా ఎన్నికల ప్రచారం ఇంకొక వారం రోజులే ఉన్నది. దాదాపు 90% ప్రచారం విలేజెస్ నాది ప్రచార సరళి కంప్లీట్ కావస్తున్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాస్పందన బాగున్నది, మా స్ఫూర్తి నమ్మకం విశ్వాసం కలుగుతున్నది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మీ వెంట మేము ఉంటాం డాక్టర్ గారు, మీకు ఈసారి అవకాశం ఇస్తాం. ఇన్ని ఏళ్ళ నుంచి 2 దశాబ్దాలు పైబడినటువంటి ఏలినటువంటి కొండ సురేఖ గారు, ధర్మారెడ్డి గారే మళ్ళీ మీకు ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని నియోజకవర్గానికి చేసింది ఏమి లేదు. తప్పకుండా మీకు అవకాశం ఇస్తాం. ఏ అభివృద్ధి అయినా కూడా కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన పథకాల ద్వారానే అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ప్రతి గ్రామానికి ఊర్లోకి ఉన్నాం మనం. వెంకటాపూర్ గ్రామంలో ఇప్పుడు చూసినాం దాదాపు 85 లక్షలు ఈ గ్రామానికి ఇచ్చాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు అంటున్నారు ఇన్ని లక్షల రూపాయలు మీరు ఇచ్చిన విషయం మాకు తెలియదు సార్, మీరు చెప్తేనే మాకు అర్థమైంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ మాకేమాత్రం అవగాహన కలిగించలేదు. ప్రతిసారి మీదే సార్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏది కూడా కాంట్రిబ్యూషన్ లేదని చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద, అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మీద కూడా పూర్తిగా వ్యతిరేకత కనబడుతుంది. మీరు అనుకున్నట్టు వీళ్ళేమీ చాలా బలంగా ఏమి లేరు. కొండ సురేఖ గారు కానీ, చల్లా ధర్మారెడ్డి కానీ, పేపర్ టైగర్స్ కానీ నాకు కనబడుతున్నది. వీళ్ళిద్దరి మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి మాకు ప్రధాన ప్రత్యర్థి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారే. తప్పకుండా వారి మీద మనం చాలా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం. దాదాపు 60-70 వేల మెజార్టీతో గెలిచేటట్టు మాకు కనబడుతున్నది. వచ్చినటువంటి సంకేతాలు కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా వాతావరణం. ముఖ్యంగా మొన్న మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు వచ్చిపోయిన తర్వాత బూస్టప్ అయింది మొత్తం. ప్రజలలో కూడా ఇమేజ్ పెరగడమే కాకుండా కార్యకర్తల్లో కూడా ఉత్సాహం వచ్చింది. అత్యధిక శ్రద్ధ పెట్టుకుని, ఎందుకంటే ఒక జాతీయ అధ్యక్షుడు పరకాలు నించుకొని ఇక్కడికి వచ్చిండంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే ఈ నియోజకవర్గం మీద, వాళ్ళ యొక్క సర్వే ప్రకారంగా దాదాపుగా మాకు విజయ దిశగా వెళ్తున్నాం. మేము ఈ వారం రోజులు కూడా కష్టపడతాం ప్రతి బూత్ లెవెల్గా ప్రతి కార్యక్రమం.